చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మెగాస్టార్ అభిమానులు, అలానే జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ నా అభినందనలు. చిరంజీవి గారు ఈరోజు ఈ ప్రపంచంలోనే ఒక అగ్రగణ్య నటుడు. ఆయన సంపాదించున్నటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ ఈ తెలుగు రాష్ట్రంలో మరే నటుడు అది ఈరోజు వరకు ఆయన్ని బీట్ చేయలేదు. ఈరోజు ఇందాక ఎవరు చెప్పినట్లు ఆకాశంలో ఎన్ని తారలు ఉన్నప్పటికీ, ఎన్ని స్టార్స్ ఉన్నప్పటికీ రెండు స్టార్స్ని మాత్రం ఎవరు బీట్ చేయలేకపోయారు. ఒకరు మెగాస్టార్, ఇంకొకరు పవర్ స్టార్. ఎన్ని స్టార్లు ఉన్నప్పటికీ ఈ రెండు స్టార్లు ఆకాశంలో వాళ్ళ స్థానాల్ని ఎవరు బీట్ చేసే స్థాయికి ఈరోజు వరకు అది అందుకోలేకపోయారు. ఇక చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక మహానటుడే కాదు, ఒక మహామనీషి, ఒక మంచి హృదయం ఉన్నటువంటి మనిషి. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికి కూడా ఎంతో హుందాగా ఒదిగి వెతికి ఇప్పటికి కూడా ఆయన హుందాతనం చూస్తుంటే ఎంతో ముచ్చట అనిపిస్తుంది. ఆయనతో నా ప్రయాణం ముఖ్యంగా 2009 నుంచి మొదలైంది. ప్రజారాజ్యం పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు మేమందరం ప్రయాణం చేశాం. ఒక్క విషయంలో మాత్రం మేము ఇంకా అసంపూర్తిగా ఉన్నాం. ఆయన ఏ ధ్యేయంతో అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టాడో, ఏ ధ్యేయంతో అయితే, ఏ ఆకాంక్షతో అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒక సుపరిపాలన ఇవ్వాలి, ఒక మంచి పాలన ఇవ్వాలి, ఒక సామాజిక న్యాయం తీసుకురావాలి, ఒక మంచి మార్పు తీసుకురావాలి అనే ధ్యేయంతో ఆయన పెట్టినది పార్టీని. ఆ రోజుల్లో ఎంతోమంది అణచివేయడానికి ప్రయత్నించారు, కానీ మన అదృష్టవశాత్తు ఆయన సోదరుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన నేతృత్వంలో చిరంజీవి గారు ఏ ధ్యేయం అయితే, ఏ ధ్యేయంతో అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టారో, ఆ సామాజిక న్యాయం, ఒక మంచి మార్పు తీసుకురావాలి, అది మనం సాధిస్తామని రాబోయే రోజుల్లో అని నేను ఆకాంక్షిస్తూ చిరంజీవి గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సార్. ఓం నమో వెంకటేశాయ. చిరంజీవి అన్నయ్య గారు మెగాస్టార్గా ఈరోజు ఇంతమంది కోట్ల మంది అభిమానులను ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకొని ఈరోజు ఆయన జన్మదిన వేడుకలకు ఇక్కడ రావడమే ఎంతో ఆనందంగా ఉంది. చిరంజీవి గారిని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఆయన దగ్గర నుంచి యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆయన నిర్విరామంగా ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు కొన్ని కోట్ల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక స్టార్, మెగాస్టార్. ఆ ఫ్యామిలీకే, మెగా ఫ్యామిలీకే వెన్న తెచ్చి ఆయన చిరంజీవి గారు. ఆయన నుంచి స్ఫూర్తి, ఒక ఈ కాలంలో ఒక సినిమా తీయడానికి 3 సంవత్సరాలు పడతా ఉంటే 1 సంవత్సరంలో 12 సినిమాలకు ఆయన వర్క్ చేశారంటే ఆయన యొక్క పోరాట పటిమను, ఆయన యొక్క కెపాసిటీ అంటే, అటువంటి వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే మనందరం కూడా ఎంతో గర్వంగా, ఆ ఫ్యామిలీలో కూడా, మెగా ఫ్యామిలీలో మేము కూడా ఒక అన్నదమ్ముల్లాగా మాకు అవకాశం దొరికినందుకు. అలాగే ఈరోజు మెగాస్టార్ అయితే పవన్ స్టార్ గారు, పవన్ స్టార్ గారు తన సర్వస్వాన్ని, తన సర్వస్వాన్ని ఈరోజు ఎవరైనా విలాసవంతమైన జీవితం కోసం ప్రతి ఒక్కరు ఆలోచించే సమయంలో తన విలాసవంతమైన జీవితాన్ని కాదనుకొని ప్రజల కోసం అడుగు ముందుకేశాడు. ఆయన వెంట కోట్లాది మంది జనాలు ముందుకు వస్తున్నారు. రాబో రోజుల్లో
పవన్ స్టార్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికారంతో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రిగా అవుతారని ఆ వెంకటేశ్వర ఆశీస్సులతో రాష్ట్రం ముందుకు తీసుకువెళ్తారని చిరంజీవి గారు, అన్నయ్య గారు, ఇటువంటి పిల్లల కింద తల్లి మహాతల్లి అంజనమ్మ గారు తల్లిదండ్రులకు, వాళ్ళ తల్లిదండ్రులకి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ ఫ్యామిలీలో మేము కూడా ఒక చిన్న తమ్ముళ్ళలాగా మాకు అన్నయ్య గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు స్థానం ఇచ్చినందుకు మా జన్మ ధన్యమైందని మీ అందరి ముందు సవినయంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వామినాయుడు గారికి, పెద్దలకి, అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ సార్. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.